ఫైల్ మన రేంజ్ ఏంద్రా ఏంద్రా ఎర్లీ మరి ఇంటర్షన్స్ అసలు ఎవరు అనుకుంటారా మనల్ని అయిపోయింది నీకు పదే 10 నిమిషాలు అవుట్ ఆఫ్ సిటీ నువ్వు రే డీజీపీ దగ్గర చెప్పు ఇందెందుకు రా అయిపోయింది నీకు ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తే ఎక్కడ పడతావు కూడా తెలీదు ఫోన్ చేయి ఇంటికి ఫోన్ చేయి గ్యాస్ లగేజ్ మొత్తం సర్దుకోమని చెప్పు రే కమిషనర్ ఎప్పుడు చెప్పు రే వీడి ఫ్యాన్ ఏంటి ఏయ్ ఉదయం 6 గంటలకు వచ్చావు టీ లేదు కాఫీ లేదు దీంట్లో కోకట్ పళ్ళు లేదు అది వరల్డ్ మ్యాప్ రా ఏ వరల్డ్ మ్యాప్ లో కోకట్ పళ్ళు ఉండదా ఏయ్ ఏంది అందరి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తున్నాయా అందులో బ్యాలెన్స్ లేదురా ఏయ్ నీ ఫోన్ అయిపోయావు వీళ్ళ బాబు ఎవరు తెలుసు నీకా ఇక్కడ మీరు ఆడ మరేదిరా సాటిస్ఫాక్షన్ ఉంది ఇదేనా అయిపోయాడు హలో 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 ఎవరున్నారు కొంచెం బుద్ధుందా కడుపు కండ తింటారా గడ్డి తింటారా కన్ను కొడుకు పోలీస్ స్టేషన్ లో ఉంటే ఏం చేస్తున్నారు రోడ్ల మీద నేను కూకట్పల్లిలో ఉన్నానండి నేను కూడా కూకట్పల్లి పోలీస్ స్టేషన్ లో ఉన్నావు ఎవరున్నావా నేను కూకట్పల్లి పోలీస్ స్టేషన్ లో ఉన్నానండి ఏ పోలీస్ స్టేషన్ లో కూకట్పల్లి పోలీస్ స్టేషన్ లోనే ఉన్నానండి అయిపోయాడు ఒక్క నిమిషం వస్తున్నాడట రా లోపలికి రా లోపలికి రా నేను మీ ఎదురుగానే కూర్చొని ఉన్నానండి మీరు తల తిప్పితే నేను కనపడతానండి సెల్ఫీ రాజా సెల్ఫీ రాజా మీ నాన్న అవును ఫ్యాన్ అనుకున్నా అసలేం జరిగిందో చెప్పు ఏం లేదు అంకల్ చిన్న ఏమిటి ఇంక పెద్ద గొడవ అంకుల్ అమ్మాయిలు ఏడిపించేసి అరే చూడటానికి మెంటల్ కిష్టంలో పోసానిలాగున్నావు ఏం జరిగిందో కరెక్ట్ గా చెప్పు సార్ మేము వచ్చి చాలాసేపు అయింది సార్ 2 నిమిషాలు టైం ఇవ్వండి ఇక్కడ మొత్తం ఫినిష్ చేసుకొస్తాను అలాగే చెప్పరా అది అది చెప్పరా యదవా సార్ వంశీకంటే ముందు అమ్మాయిలతో మాట్లాడాడు సార్ ఆపొద్దు చెప్పు సార్ నువ్వు చాలా అందుకున్నావు అని చెప్పాడు సార్ ఆపొద్దు చెప్పు నిజంగా అందుకున్నావు నైట్ ఫోన్ చేస్తే నెంబర్ ఏం అడిగాడు సార్ ఆపొద్దు చెప్పు ఆ తర్వాత అర్థమైంది సార్ మేము ఏడిపించింది అమ్మాయిలు కాదు షీ టీం నేను సార్ అది ఈ అమ్మాయిలు సార్ అప్పటికి ట్రై చేశారు సార్ పారిపోదామని వీళ్ళు లాక్కొచ్చేట పడేశారు సార్ దేంతో గాలి పిలుస్తారా ముక్కుతో దేంతో మంచి మాటలు వింటారా చెవులతో దేంతో ప్రపంచాన్ని చూస్తారా కళ్ళతో దేంతో వెళ్ళెక్కడి నుంచో ఓకే నువ్వు కాదో నువ్వు సార్ నాదొక చిన్న మాట సార్ చెప్పు సార్ ఎంతైనా సొంత కొడుకు సార్ కొంచెం చూసి చూనట్టు పోవాలి సార్ మీ ఫ్యామిలీ విషయంలో నాకెందుకు లేదు సార్ నేను వెళ్ళొస్తాను సార్ ఏం జరిగింది ఏమిటి ఇంకేసి తొక్కిన ఆరు తీస్తున్నాడుగా వాళ్ళ అబ్బాయినే తలా కొడతాడా కొట్టేది వాళ్ళ అబ్బాయినే ఏం చాకేవా మీడియా ఎదురుగా ఉంది కాబట్టి మీడియం కొడుతున్నాడు లేదంటే మరణం ఉండగామే మన తీసేస్తాను చౌ వీడెవడో తెలుసా నా ముద్దల కొడుకు అమ్మాయిలు నడిపిస్తూ ఈవ్ టీజింగ్ లో దొరికిపోయాడు మీరు కూడా ఇలాంటి పొరపాటు చేశారనుకోండి ఇలాగే దారుణంగా బుక్ అయిపోతారు అని స్టేటస్ పెట్టా సార్ సార్ నన్ను కూడా ట్యాగ్ చేయండి సార్ అమ్మా నిన్ను ట్యాగ్ చేశారనుకో రేపు ఇలాంటి ఎదవలు ఎలా దొరుకుతారు నువ్వు జనాలు తెలిసిపోతావు కదా అందుకే సార్ నా ప్రొఫైల్ పిక్చర్ తీసేసి సమంత పెట్టాను మీరు కూడా మహేష్ బాబు పెట్టండి నువ్వు సమంత నేను మహేష్ బాబా గాడ్ బ్లెస్ యూ
మీరేం టెన్షన్ పడకండి, మిమ్మల్ని ఎలా అయినా మేము బయటికి తీసుకెళ్తాం. ప్రసాద్, నీతో మాట్లాడాలిట్రా. ఏంట్రా మాట్లాడేది? రే శ్రీ, నువ్వు మార్చరీలోకి వచ్చావు, చూడగానే ఈ అమ్మాయి బతుకుంది, అదే చెప్పు, అదే కదా నిజం. అది కాదు, నాకు ఒక ఐడియా వచ్చింది, నీతో మాట్లాడాలిట్రా. నువ్వు కూడా రా. మేడం, మీరేం భయపడకండి, నేను ఇప్పుడే వస్తాను. ఏంటది? ఏంటి? ఇంకేంట్రా మాట్లాడేది? అర్జెంటుగా తనని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి. శ్రీ, నువ్వు రా, వీడి సలహా అంటే సంకనాగిపోతావు, రా. రే, డాక్టర్ వస్తే మేము రేప్ చేసిన విషయం తెలిసిపోద్దేమో రా. తెలిస్తే? అసలే పోలీసులు చాలా స్ట్రిక్ట్. నిర్భయ అభయాన్ని కేసులు బనాయిస్తారు. అసలే అది సినిమా యాక్టర్. మీడియాకి తెలిస్తే రచ్చ రచ్చ అవుతుంది. అవునా? మా నాన్నకి తెలిస్తే చంపేస్తాడు రా. ఏ, అసలు తనకి మీరేం చేశారో కూడా గుర్తుండదురా. తెలియని కూడా తెలియదు. తెలుసు, తనకి మొత్తం తెలుసు, అంతా గుర్తుంటుంది. బయట ఎట్లనో లీలా చచ్చిపోయింది అనుకుంటున్నారు, అది అట్లనే కంటిన్యూ చేద్దాం. అంటే లీలని నిజంగా చంపేస్తావా? కరెక్ట్, మంచిగా చెప్పినావు. అది బతికిందో మనం సస్తం, మనం బతకాలంటే గది సావాలా. దేవి, నువ్వు చాలా స్వార్థంగా ఆలోచిస్తున్నావు. ముందేమో తనని రేప్ చేయాలని వీడిని రెచ్చగొట్టావు, ఇప్పుడేమో తనని చంపేయాలని వీడిని ఉసుగులుపుతున్నావా? ఆహా, వీడేం చేయలేదని ధైర్యంతో మాట్లాడుతున్నాడు రా. మాతో ఉన్నావని తెలిస్తే నిన్ను కూడా వేస్తారు బొక్కలో. ఏ, నాకు అసలు అది ప్రాబ్లమే కదరా, ఏం జరిగితే అది జరుగుతుంది. ఏయ్, వాడి కిమ్మకి ఇట్లా ఖరాబ్ అయిందా? పిచ్చోళ్ళక మాట్లాడుతుండు. రే రే రే, జాగ్రత్త తీసుకెళ్తావురా. రే ప్రసాద్, వాడు అమ్మాయిని తీసుకెళ్ళిపోతాడు, రాపరా. ప్రసాద్, ఒకసారి చెప్తే సమజేతలేదా? ఈ అమ్మాయి బతుకుతే అందరం దొరుకుతాం, పిచ్చోళ్ళక చెప్పు. ఏ పోరా. రే దేవి, అడ్డులే చెప్తున్నాను, నన్ను బయటకెళ్ళేవో. రే ప్రసాద్, నీ ఒక్కడి వల్ల మన ముగ్గురు జీవితాలు ఖరాబ్ అవుతారా? ఎవ్వడు బయటికి పోనిక వీల్లేదో. వాడు చెప్పిన మాట వింటే, వాడు చెప్పింది కూడా మన మంచి కోసమే కదరా. వచ్చాడంటే మనల్ని ఏ దేవుడు కాపాడలేడురా. పని చేద్దాం, స్టోర్ రూమ్ లోకి పోదాం. ఈ విషయం ఇంట్లో తెలిస్తే ఏమవుతుందో తెలుసా? నా ఒక్కడి గురించి ఆలోచించిన అనుకున్నావా? పిచ్చోడా, నీ గురించి కూడా ఆలోచించిన. ఇప్పుడు ఏం చేద్దాంరా? అబ్బే నిన్నే రా, ఇప్పుడు ఏం చేద్దాము? అంటే లీలని చంపకుండా వేరే దారులు ఎలాగైనా. గది కాకుండా వేరే దారే మనందా? మనం జైలుకి వెళ్ళకుండా, గది సావకుండా. చంపాల్సిందే.
కాదు కుదరదు అంటే మళ్ళీ ప్రసాద్ గారి లెక్క నిన్ను కూడా. ప్రసాద్ గారిని ఏం చేద్దాం చెప్తా. ఫస్ట్ అన్ని ఇక్కడికెళ్ళి బయటికి తీసుకుపోవాలి. సరే. రై వస్తున్నా. ఏమైందిరా? ఇది ఎవరికో ఫోన్ చేసిందిరా? ఫోన్ ఎవరికే? ఫోన్ చేశాను. అవునరా, డైల్ లిస్ట్ లో కొత్త నెంబర్ కూడా ఉంది. మీ గురించి ఏం చెప్పలేదు. నేను బతికే ఉంటానని చెప్పాను అంతే. నన్ను తీసుకెళ్ళడానికి వస్తున్నారు. అయ్యో రేరే, మన గురి శిక్ష చేయించడం చివరి కొరకు పెట్టుకుందిరా. ఇప్పుడు కానీ జనాలకు తెలిసిందంటే మనం చంపేస్తారా? ప్లీజ్రా దేవి, ఓసారి నా మాట ఇన్రా, ఒక్కసారికి నా మాట ఇన్రా. ఆ డాక్టర్ గారి దగ్గర తీసుకుని ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయొచ్చురా. ప్లీజ్ రా. పట్టుకో పట్టుకో. ఇందాక అమ్మాయి డైల్ చేసిన నెంబర్ ఫోన్ వస్తుందిరా. హలో. హలో, ఎవరండి? మిస్డ్ కాల్ వచ్చింది. మిస్డ్ కాలా? నేను లీలా వాళ్ళ నాన్నని. సారీ అండి, రాంగ్ నంబర్. నీ నమ్మ. తల్లి, నన్నే మోసం చేద్దామనుకున్నావే? సినిమా యాక్టర్ అని ప్రూవ్ చేసినావు కదే, ఈ యాక్టింగ్ సినిమాలో చేయి, నా తాన కాదు. శ్రీ, ఏమన్నావరా? దీన్ని ఇడిసేస్తే ఎవరికి చెప్పదా? చూసినావా దీని కథలు? దీన్ని ఇడిసే ఛాన్సే లేదు. మళ్ళా మాట్లాడితే ముక్కలు ముక్కలు కిందకు వస్తా. మాట మాట్లాడితే చంపేస్తా చంపేస్తానంట వింటరా? మళ్ళా ఒక్క సెకండ్ లో నరకం చూపించిందిరా భయ్. ఇంకా టైం వేస్ట్ చేద్దరా. ఈ ప్రసాద్ గారిని బయటకు తీసుకెళ్ళి నీకు ఏదో అరేంజ్ చేస్తా. ఈ లోపల దీన్ని కట్టేసేద్దాం. అరే శ్రీ, అరిస్తే చంపే, ఏం చూసుకుంటా. ఎవ్వర్లేరు, ప్రసాద్ గారిని తీసుకెళ్ళాక ఇదే కరెక్ట్ టైం. డస్ట్బిన్ ఎడుందిరా హాస్పిటల్ వెనకాల. ఇంతకుముందు మనం కలిసామే అక్కడ. ఓకే. నువ్వు ఇంకా దాన్ని కట్టలే? కట్టేస్తా. నన్ను వదిలేయండి
నీకు తన్నం పెడతాను. నేను నేను వదలలేను. నిన్ను నేను వదిలితే వాడు నన్ను చంపేస్తాడు. నా వల్ల కదా ప్రసాద్ చంపింది. నువ్వు కాదు కదా నన్ను చంపి ఇంకో తప్పు చేయకో. వాడేం కావాలని చంపలేదు. కావాలని చెప్పకపోతే కానుభూపిల్లో ఉన్న నీ ఫ్రెండ్ని డాక్టర్ దగ్గరికి ఎందుకు తీసుకెళ్ళలేదు? నీ కళ్ళ ముందే నీ ఫ్రెండ్ని కొట్టి చంపాడు. ఇందులో నీకు ఎలాంటి సంబంధం లేదు. నువ్వు అమాయకుడివి. నన్ను నమ్ము. నీకేం కావాలో చెప్పు. నువ్వు మాట్లాడుకుంటూ ఉండడం కాదు. నాకు పెళ్లి అయిపోయింది కానీ ఏ సుఖం లేకుండా పోయిందిరా. హలో క్యూటీ, నేను ఇక్కడ మందవుతున్నట్టు సిట్టింగ్ వేసినట్టు ఎవ్వని చెప్పదు. అరవక్డే, నేనెవరికి చెప్పంతి? చెప్తే నా ఉద్యోగం పోతుంది. ఉద్యోగం పోతే జీతం లేదు, జీతం లేకపోతే మందే లేదు, మందు లేకపోతే నేనే లేను. అది అయ్యా, మందంటే నాకు ఇష్టం. అది లేకుంటేనే కష్టం. ఇష్టం కష్టం ఒకటైపోతే నా ఇష్టమే నే ఇష్టం. Thank you.